21వ డివిజన్ లబ్ధిదారులకు టిట్కో ఇళ్ల పట్టాలను మంత్రి బాలినేని శ్రీనివాస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి దాతృత్వాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని ఆయన్ని అభినందించాలని అన్నారు. ఎక్కడైనా కానీ అమ్మ ఇది కనిపి ఈనాడు మన 21వ డివిజన్ నందు ఏపీ టిట్కో ద్వారా మంజూరైన వారికి అలాగే మన మిగతా ప్రజాప్రతినిధులకు ఓటు కార్పొరేట్ మనకి మంజూరు పత్రాలు వచ్చాయి. మనము గత 3 నెలల నుంచి కూడా మనం అందరం కూడా ముఖ్యంగా మనకి 300, 365 అండ్ శ్రీ జగన్మోహన్ రెడ్డి సార్ గారు వారికి 50% తగ్గించి 25,000కే ఏపీ టిట్కో ద్వారా అందరికీ కూడా అందించడం జరుగుతుంది. సో ఈ కార్యాన్ని మాట్లాడాల్సిన కోరుతున్నాం. ఇప్పుడు మన నవరత్నాలు పేదలందరికీ సంవత్సరాల్లో కూడా మన డ్వాక్రాలు రుణమాఫీ చేస్తానని చెప్పి ఇచ్చిన హామీ మేరకు ఆల్రెడీ ఒకసారి అందరికీ కూడా రుణమాఫీ చేయడం జరిగింది. ఇస్తే అంటే ఎక్కడో దాన్ని తాకట్టు పెట్టేస్తారు. అది ఎక్కడ పెట్టారో తెలియదు, దాన్ని విడిపించుకోవాలో తెలియదు. అన్న మీరు ఇచ్చే అన్న అన్న ఓకేనా కొంచెం రేపటి ముఖ్య కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి మన ప్రీతమ నాయకులు మన మంత్రివారి శ్రీ పాండ్యా శ్రీనివాస రెడ్డి గారికి అడిగిన కార్యక్రమాలు ఈరోజు మీకు చాలా మంచి రోజు. ఎందుకంటే ఈ టిట్కో హౌసెస్ ఎవరికైతే బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళ వార్డుల్లో మా చేతుల మీదుగా కార్పొరేటర్ చాలా మందికి ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ వాళ్ళకి
मैं मंत्री अंदर दृष्टि कल्पू निजी चाल अदृष्टवी चपच्छ मुख्यम मरी पन्द संवर एलक्ष स्थाई जनरक्ष चार मंदिर मैं ऐल रूपये अलग मैं याब वे डेबई वेल इला रकर आयुक्त स्क्वे फीट बी अंदर इवाले मरी गवर्नमेंट की अट्ठोदेश गवर्नमेंट की चार मंदिर डबुल कटोम जरूरी अच्छे आल्लो वाली की रोज मैं मन गवर्नमेंट रूपये की अंदर इन सौंपे मैं अब तेल गवर्नमेंट टाइम इधर इन स्वाह चुस्को वारू इन संवसर ने रेल रूपये कड़ते इन तरह इंजुद सो इन सवे इदे कैसे गवर्नमेंट उसे का मैं मन जगन प्रति आड़वा की सवत इंटर हक कला नेरवे दिशा का मैं अंदर इंडी अने सदेश आंध्र राष्ट्र में एवरू इन वो उड़ा अने उदेश नवरत्ना सवंट नेरवे मैं अवकाश रूपये के सवतने प्रपंच में मैं एक् जरगने जरगकूद विषय का अंदर मैं जगन कला कला नेरवे सर्वदा मन मन महिंदर उठाजे मेयर गारु सुजात गारिकि डिप्यूटी मेयर सुनारायण गारिकि मन कॉर्पोरेट मन मार्केट यार्ड चेयरमैन रामचंद्र महेश गारिकि मन फैसिलिटी सीन गारिकि एसीपी गारिकि मरी वेदिक इतर प्रजलकु इक्कडिकि वच्चिनटुवंटि सोदर सोदरुलकु नमस्कारं तेलियजेसुकुंटा उन्नाम चाला संतोषं मरि ई रोजु जगन मोहन रेड्डी गारु मन मुख्यमंत्री जगनमोहन रेड्डी गारु आये पेदवा की इन उद्देश्य तो प्रति इच्छे कार्यक्रम से पड़ा जरिए गतदेश प्रभुत्को हाउस रूपये कटोर मूड स्क्वे फीट वाली ऐसी रूपये कटोर अलागे मूड अरवे स्क्वे फीट वो याबे कटोर अट्ला 430 स्क्वेयर फीट वाल लक्ष रूपये कटो जी मुख्यमंत्री गारु एलक्ष मुदला मैं अधिकार पेदवा 300 स्क्वेयर फीट संबंध पेदवा उचित इस्ता इंजी अटे वालुदेश प्रभुत्व कार्यक्रम ₹500 कटन तरह 20 संवत्सराल लोन वाल 20 సంవత్సరాల పాటు మీరు నెలకి 2000 లెక్కన కట్టి 20 సంవత్సరాలు కట్టే అప్పుడు మీకు ఇచ్చే కార్యక్రమం 500 కట్టిన 500 లో కూడా మీకు ₹499 ఎలక్ట్ ఇచ్చే కార్యక్రమం చేపట్టున్నారు అని తెలుసుకుంటా ఉన్నా అంటే రూపాయికే ఇల్లు మీకు ఇస్తున్నారు అని కూడా నేను కూడా గ్రహించాల్సిన అవసరం తెలుసుకుంటా అదే ఇప్పుడు 50000 కట్టారు 360 స్క్వేర్ ఫీట్ సంబంధించి వాళ్ళకి 25000 రూపాయలు తన్నని మీకు కూడా ఎనకి ఇటో జరుగుతుంది అంటే 50000 ని 25000 తగ్గించి మీకు 20000 మీకు ఎనకి ఇటో జరుగుతుంది అలాగే 430 స్క్వేర్ ఫీట్ కట్టిన వాళ్ళకి ఇన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ చెప్పల 365 స్క్వేర్ ఫీట్ సంబంధించి 430 గాని చెప్పల కానీ వీళ్ళు కూడా మనం తగ్గిద్దాము అని చెప్పి ఉద్దేశంతోటే 430 స్క్వేర్ ఫీట్ సంబంధించిన 1 లక్ష రూపాయలు కట్టినోళ్ళకి 50000 ఎలక్ట్ ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టారని కూడా తెలియజేసుకుంటాను అంటే ముఖ్యమంత్రి గారు దాతృత్వాన్ని మనం అందరం కూడా అభినందించాలని కూడా తెలియజేసుకుంటాను అంతేకాదు ఒకటే చెప్తా ఉన్నా ఇంకా 3 సంవత్సరాలు ఉంది అధికారం వైఎస్ఆర్ పార్టీ ఈ రోజు అధికారంలో 3 సంవత్సరాలు అవుతుంది ఈ 3 సంవత్సరాల్లో ఒంగోలు పట్టణంలో ఏ కుటుంబం కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు అనేది మా జయం ఈ 3 సంవత్సరాల ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే కార్యక్రమం చేపట్టామని కూడా సఫావుగా తెలియజేసుకుంటాను 24000 మందికి ఇప్పుడు అందరూ కూడా ఇల్లు స్థలాలు ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు కేటాయించడం జరుగుతుంది అక్కడ కూడా ఇల్లు కూడా కట్టించే కార్యక్రమం చేపట్టామని కూడా తెలియజేసుకుంటాను త్వరలోనే ఆ కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి ద్వారా
మరి ఒంగోలు వచ్చి పట్టాలు ఇచ్చే కార్యక్రమం ముఖ్యమంత్రి ద్వారా ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇట్లాంటి కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు ఎన్నో సంక్షేమ పథకాలు పేద పరు వర్గాల కోసం మరి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మరి దురదృష్టం మన సంవత్సరం నుంచి ఈ కరోనా మరి ఇబ్బంది పెడతా ఉంది. ప్రజలు చాలా భయప్రాంతలు అవుతూ ఉన్నారు. ప్రపంచం అంతా కూడా ఈ కరోనాతో ఇబ్బంది పడుతూ ఉంది. మరి ముఖ్యమంత్రి గారు కరోనా మీద చొరవ చూపించుకోవడం జరుగుతూ ఉంది. మన ఒంగోలు కూడా మన ఇబ్బందులు కూడా మనం తీర్చేదానికి మేము అన్ని కూడా అన్ని కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఇబ్బందులు లేకుండా మీరు అధైర్యపడవద్దు. కరోనా వస్తే ఏదో ఏదో అవుతుందని చెప్పి అధైర్యపడవద్దు. మీ అందరూ కూడా రక్షణ కోసం మీ అందరూ కూడా పాటుపడతా ఉన్నా కూడా సభావంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది వచ్చినా మమ్మల్ని సంప్రదిస్తే కరోనా విషయంలో తప్పకుండా అన్ని అందరికీ కూడా ఉచితంగా నేను వైద్యం చేసే కార్యక్రమం చేపడతానని కూడా ఈ సభావంగా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ముఖ్యమంత్రి గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా ఈ ముఖ్యమంత్రి గారిని అభినందించాలి కూడా. ఏదైనా మనందరం కూడా ముఖ్యమంత్రి గారిని అభినందించాలి. ఆయన మంచి మనసుకి మనందరూ కూడా మరి ఈ వార్డుకు సంబంధించి దాదాపు ఇప్పుడు 143 మందికి ఈ డెట్ హౌసెస్ ఇస్తున్నారు. మరి కౌన్సిలర్ గారు, కార్పొరేటర్ గారు, మరి మన సీనియర్ గారు అందరూ కూడా మీ అందరూ సహకరించినటువంటి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఇంకా కూడా ఎవరైనా ఇంకా ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు ఎవరు ఉంటే కూడా మీరు అప్లై చేసుకోండి. వెంటనే శాంక్షన్ ఇస్తామని కూడా అందరికీ తెలియజేయండి. మీ చుట్టుపక్కల వాళ్ళకి మీ అమ్మ మీకు ఇల్లు లేకపోతే చెప్పండి, మేము ఇప్పిస్తామని చెప్పి మీరు భరోసా ఇవ్వండి. ఎవరికైనా మేము ఇప్పిస్తామని చెప్పి మీరు భరోసా ఇవ్వండి. లేని వాళ్ళకి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం చేపడతామని కూడా తెలియజేసుకుంటాను. ఈ 3 సంవత్సరాల్లో ఒంగోలులో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మీకు ఇల్లుందా లేదా అని అంటే ఎవ్వరు కూడా చేయి ఎత్తకూడదని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అలాంటి కార్యక్రమం ఒక పార్టీ అని చూడలేదు. మేము ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా ఇచ్చే కార్యక్రమం చేపట్టామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.